నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ డేలో అర్జీలు వెల్లువెత్తాయి. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ శ్రీకాంత్, జేసీ రేఖారాణితో పాటు అధికారులు అర్జీలు స్వీకరించారు. దీర్ఘకాలికంగా నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ప్రజలు కలెక్టర్ శ్రీకాంత్కు మొరపెట్టుకున్నారు. వివిధ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్కు చేరుకుని కలెక్టర్ శ్రీకాంత్కు వినతిపత్రాలు సమర్పించారు. కలెక్టర్ శ్రీకాంత్, జేసీ రేఖారాణి, ఏజేసీ రాజ్ కుమార్లతో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పలు దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్ వాటిని పరిష్కరించాలని అప్పటికప్పుడు అధికారులను ఆదేశించారు. ఏళ్ల తరబడి తిరుగుతున్న తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు కలెక్టర్కు ఏకరువు పెట్టారు. నెల్లూరు దర్గామిటలోనున్న ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ సెంథిల్ కుమార్ గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యలను ఆయనకు వినతి పత్రాల ద్వారా విజ్ఞప్తి చేశారు. నెల్లూరు దర్గామిటలో ఉన్న ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ సెంథిల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ సెల్ జరిగింది. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యలను ఆయనకు వినతి పత్రాల ద్వారా విన్నవించుకొని న్యాయం చేయాలని కోరారు. సమస్యలను ఓపికగా విన్న ఆయన సానుకూలంగా స్పందిస్తూ వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఏఎస్పీ రెడ్డి గంగాధరరావు కూడా గ్రీవెన్స్ లో బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ గా చక్రధర్ బాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రీవెన్స్ లో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ చక్రధర్ బాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని ఆయన పరిశీలించారు. మొదటిసారిగా ఆయన గ్రీవెన్స్ లో పాల్గొన్నారు. అర్జీదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ చక్రధర్ బాబుకు విన్నవించుకున్నారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గా విఎన్ఆర్ రావు బాధ్యతలు స్వీకరించారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. యూనివర్సిటీ అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గా విఎన్ఆర్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఈయన ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తున్నారు. గతంలో పనిచేసిన వైస్ ఛాన్సలర్లు యూనివర్సిటీ అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది ఆయన్ను అభినందించారు. పరిశీలన చేయడానికి నేను తయారై ఉన్నాను. ప్రత్యేకించి ఇప్పటికే ఈ విశ్వవిద్యాలయంలో 17 కోర్సులు ఇక్కడ నడపబడతా ఉన్నాయి. మరి దానికి సంబంధించి ఏ కోర్సులకి ఆదరణ ఉన్నది, ఏ కోర్సులకి ఆదరణ లేదనేది సమీక్ష చేసిన మీదట 15-16కి ఏ విధంగా విద్యా సంవత్సరానికి కొత్త కోర్సుల యొక్క రూపకల్పన ప్రారంభం అనేది ఏ విధంగా చేయొచ్చు అనేది పరిశీలిస్తాను. అదేవిధంగా అధ్యాపకులందరూ కూడా అటు బోధన మీద, పరిశోధన మీద కూడా పూర్తిగా వారి యొక్క దృష్టిని కేంద్రీకరించేటువంటి విధంగా వారికి తగిన మార్గదర్శకత్వం వహించడానికి నేను కృషి చేస్తాను. నెల్లూరు నగరపాలక సంస్థలో తొలిసారిగా స్టాండింగ్ కమిటీ ఏర్పాటు కాబోతోంది. కార్పొరేషన్ పరిపాలనలో అదే కీలకం కానుంది. రోజువారీ పరిపాలనను ఈ కమిటీనే పర్యవేక్షించనుంది. మొత్తం 5 మంది సభ్యులుండే ఈ కమిటీకి మేయర్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. కార్పొరేషన్ పాలనలో అత్యంత కీలకమైన ఈ కమిటీ ఈ నెల 19న ఏర్పడనుంది. నెల్లూరు నగరపాలక సంస్థ
ఇప్పటి వరకు ఏక ఛత్రాధిపత్యంతో పాలన సాగించిన సంస్థ. మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుండి నేడు కార్పొరేషన్ అయిన వరకు పరిపాలనలో ఏకపథ్య నిర్ణయాలతో పాలన సాగిన సంస్థ. ఎవరు మున్సిపల్ చైర్మన్లుగా మేయర్లుగా ఉంటారో వారి ఇష్ట ప్రకారమే పాలన సాగిన సంస్థ. అందుకు ఉదాహరణ నగరపాలక సంస్థలో ఇప్పటి వరకు స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయకపోవడమే. ఏకఛత్రాధిపత్య పాలనకు చరమగీతం పాడబోతున్నారు కమిషనర్ చక్రధర్ బాబు. ఇకపై ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట వేసేందుకు స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. కమిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. మొత్తం 5 మంది సభ్యులు గల ఈ కమిటీకి మేయర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీనే అత్యంత కీలకంగా వ్యవహరించనుంది. నగరపాలక సంస్థ పరిపాలన మొత్తం ఈ కమిటీ కనుసన్నల్లోనే సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గ నిర్ణయాలు ఎంత కీలకంగా ఉంటాయో కార్పొరేషన్లో కూడా స్టాండింగ్ కమిటీ నిర్ణయాలు అంతే కీలకంగా ఉంటాయి. వారానికి ఒకసారి కాని 15 రోజులకు ఒకసారి కాని ఈ కమిటీ సమావేశమవుతుంది. కార్పొరేషన్లో పరిపాలనను సమీక్షిస్తుంది. పరిపాలన సక్రమంగా లేకపోతే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అవసరమైతే సలహాలు సూచనలను ఇస్తుంది. ఈ కమిటీ నిర్ణయాలను కమిషనర్ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. అభివృద్ధి పనుల కోసం 10 లక్షల నిధుల వరకు విడుదల చేసే అధికారం కమిషనర్కు ఉంది. అయితే ఈ కమిటీకి 50 లక్షల వరకు విడుదల చేసే అధికారం ఉంటుంది. 50 లక్షల తర్వాత అయితే కౌన్సిల్ ఆమోదం కావాల్సి ఉంటుంది. కౌన్సిల్ సమావేశాలు జరిగినా జరపకపోయినా ఈ స్టాండింగ్ కమిటీ సమావేశాలు మాత్రం తరచుగా జరుగుతూనే ఉంటాయి. కౌన్సిల్తో సమానంగా ఈ కమిటీకి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు కమిషనర్ ఇప్పటికే నోటిఫికేషన్ను జారీ చేసి ఉన్నారు. ఈ నెల 19వ తేదీన నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిటీ ఎన్నిక జరగనుంది. కమిటీలో ఉండే 5 మంది సభ్యులను 54 మంది కార్పొరేటర్లు ఎన్నుకుంటారు. స్టాండింగ్ కమిటీలో అంతా తెలుగుదేశం పార్టీ సభ్యులే ఉండే విధంగా ఇప్పటికే ఆ పార్టీ వ్యూహాన్ని రచించింది. మిత్రపక్షం బీజేపీతో కలిసి తెలుగుదేశంకు 32 మంది కార్పొరేటర్ల మెజార్టీ బలం ఉంది. దీంతో కమిటీలో సభ్యులుగా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లే ఉండే అవకాశం ఉంది. టీడీపీ కార్పొరేటర్లు ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, కిన్నెర ప్రసాద్, డాక్టర్ జడ్ శివప్రసాద్, నూనె మల్లికార్జున యాదవ్ కమిటీ సభ్యుల రేసులో ఉన్నారు. 19వ తేదీ సాయంత్రానికల్లా స్టాండింగ్ కమిటీ ఏర్పాటు కానుంది. మొత్తం మీద నెల్లూరు కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఏర్పాటుతో పరిపాలన మొత్తం దాని కిందకు రానుంది. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.